Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste. Welcome to Hit TV. Hit TV lo enno aarogya alage andaniki sambandhinchina tips, beauty ki sambandhinchina tips maatladukuntu unnam regular ga. Mee nunchi kuda manchi spandana labhistundi. Indulo bhaganga ee roju oka manchi beauty tip cheptanu. So idi beauty tip ga use chese danakanna regular ga pillaliki alavatu cheyandi. Chaala manchidi. అంటే ఈ కెమికల్స్ మనం యూస్ చేస్తాం తప్పదు. ఇప్పుడు మేమున్నాం, మా ఫీల్డ్ ఉంది, మేకప్స్ వేసుకోవాలి, లిప్స్టిక్స్ వేసుకోవాలి, బట్ ఆ తర్వాత తీసుకునే జాగ్రత్తలు కూడా తీసుకుంటేనే ముఖం బాగుంటుంది. కాకపోతే పిల్లలకి ఏవైతే ఈ పౌడర్స్ ఉన్నాయో, ఈ క్రీమ్స్ ఉన్నాయో మ్యాక్సిమం అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే స్కిన్ చాలా మృదువుగా ఉంటుంది, వాళ్ళ స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఎంత మంచి ప్రోడక్ట్ అయినా, ఎంత మంచి మనం కాస్ట్ 1000 రూపాయలు 2000 3000 పెట్టి కొన్నా కూడా దాంట్లో ఎంతో కొంత కెమికల్స్ అనేవి వాడతారు. కారణం ఏంటి, లాంగ్ లైఫ్ ఉండాలి కదా. ఇప్పుడు దాని మీద మనం ఎంఆర్పి రేట్తో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూస్తూ ఉంటాం. 2025 వరకు లేకపోతే 2023 ఆ ప్రోడక్ట్ ఉండాలి అంటే దానికి సంబంధించిన కెమికల్ వాడి తీరాలి కదా. తీరితేనే అది అంత లాంగ్ టైం కరెక్ట్గా పనిచేస్తుంది. సో అలా కాకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకొని న్యాచురల్గా ఇంట్లో పెట్టుకోవటం వలన స్కిన్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉంటారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది పడుతుందో పడదో అన్న సమస్య ఉండదు. సో అలాంటి ఒక క్రీమ్ని ఇప్పుడు నేను చెప్తున్నాను, అందరు తప్పకుండా నోట్ చేసుకోండి, తప్పకుండా పిల్లలకి ఈ క్రీమ్ని రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా? పాలమేగడ. వాడచ్చు, పెసరపిండి అయినా వాడచ్చు, రెండు కలిపి వాడాల్సిన అవసరం లేదు. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. అలోవీరాని ఖచ్చితంగా మనం మన ఇంట్లో పెంచుకున్న అలోవీరా కానీ లేదా ఎక్కడి నుంచైనా కానీ ఒరిజినల్ అలోవీరాని మాత్రమే తీసుకోండి. మళ్ళీ దాన్ని అలోవీరా జెల్ బయట మార్కెట్లో కొని తీసుకుంటే అది ఒక ప్రోడక్టే అవుతుంది కదా. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే క్రీమ్ అని చెప్పాను కాబట్టి ఇలా అలోవీరాని మనం ఇంట్లోనే ఒక చిన్న ముక్క, ఇంత ముక్క తీసుకొని, మీకు తెలుసు కదా పైనది చెక్కు తీసేసి లోపల గుజ్జును మాత్రమే స్పూన్తో తీస్తే వస్తుంది, దాన్ని ఒక గిన్నెలో తీసుకోండి, ఒక బౌల్లో తీసుకోండి. తీసుకొని మీరు ఎంతైతే అలోవీరా తీసుకున్నారో ఎగ్జాక్ట్గా, అంటే ఒక 2 స్పూన్ల అలోవీరా తీసుకున్నారనుకోండి, 2 స్పూన్ల పాలు తీసుకోవాలి, 2 స్పూన్ల పాల మీద మీగడ తీసుకోవాలి. పెరుగు మీద మీగడ కాదు, పాల మీద మీగడ ఎలా వస్తుంది అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. కాచిన పాల మీద మీగడ వస్తుంది, కాచి చాలా బాగా చిక్కటి పాలని మీగడతో ఉన్న పాలని కాస్తే ఆ మీగడ వస్తుంది, అది తీసుకోవచ్చు. పచ్చి పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. ఇది ప్రిపేర్ చేసుకోవాలి అన్న ఒక ముందు రోజు చిక్కటి పాలని మీగడతో ఉన్న పాలని ఫ్రిడ్జ్లో పెడితే మరుసటి రోజు అది తీస్తే పైన ఒక అట్టలాగా పేరుకుపోతుంది. దాన్ని జస్ట్ స్పూన్తో, అంటే పాలలాగానే ఉంటుంది బట్ దాన్ని పట్టుకొని మనం ఇలా టచ్ చేస్తే జిడ్డు జిడ్డుగా ఉంటుంది, మీగడ అది తగులుతుంది, మనకి తెలుస్తుంది ఇది మీగడ అని. సో అలా అయినా తీసుకోవచ్చు. ఇదంతా ప్రాసెస్ ఎందుకంటే చక్కగా పాలు కాచుకొని దాని మీద మీగడ్ని తీసుకోవచ్చు. సేమ్ అలోవీరా ఎంతైతే తీసుకున్నారో అంతే క్వాంటిటీలో 2 స్పూన్లు అలా తీసుకోవాలి. ఇక శనగపిండి కానీ పెసరపిండి కానీ
మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. శనగలు లేదా పెసర్లు, శనగపప్పు తీసుకొని శనగపప్పుని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి అది పొడిని జల్లించుకొని ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి. పెసర్లు కూడా అంతే, పెసర్లు మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసి ఆ పొడిని కలపద్దు, మళ్ళీ దాన్ని జల్లించుకొని ఆ మెత్తగా ఉన్న క్వాంటిటీ ఏదైతే ఉందో, మనకి పట్టుకుంటే కుంకుమలా ఉండాలి అంత మెత్తగా ఉండాలి, మెత్తగా ఉన్నదాన్ని ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి. బియ్యం పిండి కూడా హాఫ్ స్పూనే తీసుకోవాలి. దట్స్ ఇట్. వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. మిక్స్ కన్నా కూడా మీరు చక్కగా అన్నిటినీ కలిపి, అంటే వీటిని డిఫరెంట్గా వేరువేరుగా మీరు మిక్సీ పట్టుకొని జల్లించుకొని పక్కన పెట్టుకొని వీటిని అన్నిటినీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. దానికి ఎలా ఉంటుందంటే క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది, ఒక మంచి కలర్. పెసర అయితే కనుక లైట్ గ్రీనిష్ కలర్లో వస్తుంది, అదే శనగపిండి కనుక కలిపితే లైట్ ఎల్లోయిష్ కలర్, అంటే క్రీమ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో వస్తుంది. మీరు ఏ దాన్ని యూజ్ చేయొద్దు. కొంచెం పింపుల్స్తో బాధపడుతున్నారు అంటే లైట్గా ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవచ్చు. చిటికెడు పసుపు యాడ్ చేసుకోవచ్చు. మీరు కలర్ తక్కువగా ఉంది, మాకు మంచి ఫేర్ కలర్ కావాలి అంటే బీట్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, అంటే మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా ఇంతటితో క్లోజ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎలా వాడాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు నైట్ ఈ క్రీమ్ను పెట్టుకోండి. నైట్ క్రీమ్గా యూజ్ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ యూజ్ చేసుకోవచ్చు. నైట్ క్రీమ్గా పెట్టుకొని చక్కగా ఫేస్ని అలా ఒక 15-20 నిమిషాలు ఉంచి కడిగేసి ఎనీ ఆయిల్ అప్లై చేసుకొని రోజు నైట్ పడుకోండి. ఇది అప్లై చేసుకున్నాక, ఈ క్రీమ్ను అప్లై చేసుకున్నాక 15 నిమిషాలకి గట్టిగా అవుతుంది, ఫేస్ అంతా స్టిక్కీ అవుతుంది. సో అది కడిగేసుకున్న తర్వాత నైట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పడుకోండి. ఇది రెగ్యులర్గా ప్రతిరోజు ఒక 45 రోజుల పాటు, ఒక 45 డేస్ ప్రయత్నించి చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఎంత మార్పు గమనిస్తారో మీ స్కిన్లో. మంచి చాలా మృదువుగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది స్కిన్ కూడా. పట్టుకుంటే పట్టు అంటారు కదా, పట్టు దారాలు ఎలా ఉంటాయో మీ స్కిన్ అలా తయారవుతుంది. మంచి కలర్ వస్తారు, ఒక రకమైన మృదుత్వం అనేది మీ ముఖంలో కనిపిస్తుంది. ఒకసారి ఈ క్రీమ్ని ఇలాగే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ప్రాసెస్లో నైట్ మాత్రం అప్లై చేయండి. నేను నైట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ డేలో ఇది పెట్టుకొని దాని మీద జస్ట్ ఏదన్నా ఆయిల్ అప్లై చేసుకొని బయటకు వెళ్తే మళ్ళీ బయట డస్ట్ అంతా ఫేస్కి అంటేస్తుంది. సో అలా కాకుండా నైట్ పడుకోవడం వల్ల స్లీప్ ఉంటుంది, స్లీప్ వల్ల కూడా మంచి గ్లో వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆయిల్ని అప్లై చేయటం వల్ల కూడా మంచి మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది మన సొంతమవుతుంది. మార్నింగ్ లేసి మామూలుగా వాష్ చేసుకొని మీరు ఏదైనా మేకప్లు వేసుకోవాలి అన్నా, ఇప్పుడు మా ఫీల్డ్ వాళ్ళన్నా ఎవరైనా కానీ, ఇవాళ రేపు మేకప్ కామన్ అయిపోయింది కాబట్టి ఎనీ మేకప్ మీరు యూస్ చేసుకున్నా, బట్ నైట్కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ 45 డేస్ మినిమం చేసి తీరాలి. అయితేనే మీ ముఖంలో మార్పుని గమనిస్తారు, మంచి రిజల్ట్స్ అనేవి మీ సొంతమవుతాయి. నచ్చింది కదా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.